एपी फाइबरनेट लक्ष्यम नीरु गारुतोंदे पेदलकु हाईस्पीड इंटरनेट केबल प्रसारालु लैंडलाइन फोन सेवलु चौकगा अंदिंचालन्न सर्कारु संकल्पम आविरैपोतोंदे కొత్త బాక్సులు ఇవ్వకపోవడంతో పాటు ఉన్నవి మరమ్మతులకు నోచుకోక కనెక్షన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఫలితంగా సంస్థ పీకల్లొత్తు నష్టాల్లోకి జారిపోయింది. ఏపీ ఫైబర్నెట్ పరిస్థితి మేడిపండు చందనలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 970,000 కనెక్షన్లకు సేవలు అందిస్తున్నట్లు సంస్థ యాప్లో చూపుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం 500,000 కనెక్షన్లే ఉన్నాయి. వైకపా అధికారంలోకి వచ్చాక నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించడానికి మూడేళ్లలో బేసిక్ ప్యాకేజీ ధరను 235 రూపాయల నుంచి 350 రూపాయలకు రెండు దఫాల్లో పెంచింది. అయినా నష్టాలు తగ్గకపోగా కనెక్షన్ల సంఖ్య సగానికి సగం తగ్గింది. దీనివల్ల సంస్థ మొత్తం నష్టాలు 250 కోట్లకు చేరాయి. పాడైన బాక్సులకు మరమ్మతులు చేయించకపోవడమే కనెక్షన్లు తగ్గడానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీనివల్ల పేదలకు ఇంటర్నెట్ కేబుల్ ప్రసారాలను చౌకగా అందించాలన్న సంకల్పం నీరుగారుతోంది. ఏపీ ఫైబర్నెట్ ద్వారా 10,00,000 ట్రిపుల్ ప్లే బాక్సులను 2016 నుంచి సంస్థ అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త బాక్సు ఇవ్వలేదు. పాడైన బాక్సులను బాగు చేయడానికి ఏజెన్సీలు లేవు. దీనివల్ల 500,000 బాక్సులను మూలన పడేశారు. 500,000 కనెక్షన్లకే కేబుల్ సేవలు అందిస్తున్నట్లు ఆపరేటర్ల సంఘం నేతలు తెలిపారు. సంస్థ నెట్వర్క్ ఆధారంగా 50,00,000 మందికి కేబుల్ ప్రసారాలను అందించవచ్చు. కొత్త బాక్సులు కొని కనెక్షన్ల సంఖ్యను పెంచుకుంటామని సంస్థ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రకటించినా ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్ బాక్సుల్లో చిన్న చిన్న సమస్యలు రావడం సహజం, కానీ మరమ్మతులు చేసే ఏజెన్సీలను సంస్థ ఏర్పాటు చేయలేదు. దాసన్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయడంతో సర్వీసు కేంద్రాలు మూతపడ్డాయి. ప్రతి నగరంలో సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. ఇటీవల విజయవాడ, విశాఖపట్నంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినా బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో నిర్వాహకులు మూసేశారు. బాక్సుల కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రతి నెల 59 రూపాయల వంతున 8 ఏళ్లు వసూలు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కలిపి బేసిక్ ప్యాకేజీని 235గా నిర్దేశించింది. ఇప్పటికే సుమారు 5 ఏళ్లు చెల్లించారు. అలాంటిది ఇప్పుడు 350 రూపాయలకు రెండు దఫాల్లో పెంచారు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. సంస్థ యాప్లో ఆపరేటర్ పేరిట ఉన్న కనెక్షన్లను నిర్దేశిత వ్యవధిలో వినియోగదారులు రీఛార్జ్ చేయకుంటే ఒక్కో కనెక్షన్కు రోజుకు 2 రూపాయల చొప్పున జరిమానా వసూలు చేసే విధానాన్ని సంస్థ అమల్లోకి తెచ్చింది. వినియోగదారులు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని ఆపరేటర్ చెల్లించాల్సి వస్తోంది. బాక్సులు పాడైనా కనెక్షన్ల సంఖ్య తగ్గించడం లేదు. యాప్లో ఆపరేటర్ పేరిట ఉన్న కనెక్షన్లను అలాగే చూపుతూ వాటికి నెలకు 59 రూపాయల వంతున మినహాయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉండేవారు మరో చోటుకు వెళ్లేటప్పుడు బాక్సులను తిరిగి ఇవ్వలేదు. వేరే ప్రాంతంలో బాక్స్ ఉపయోగించుకోవాలంటే మళ్లీ కోడ్ నెంబర్ మార్చుకోవాలి. ఇలా చాలా చోట్ల బాక్సులను పక్కన పడేశారు. ఇలాంటి వాటి అద్దెను ఆపరేటర్ల నుంచే సంస్థ వసూలు చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఫైబర్నెట్ ద్వారా చౌక ధరకు హైస్పీడ్ ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్లైన్ ఫోన్ సేవలు అందించేందుకు ప్రయత్నించింది. దీనికోసం 10,00,000 ఓఎల్టీ బాక్సులు కొనుగోలు చేసి ఆ ఖర్చును వినియోగదారుల నుంచి ప్రతి నెల ఛార్జీలతో కలిపి వసూలు చేసింది. నెల రోజుల్లో సుమారు 9,60,000 కనెక్షన్లు వచ్చాయి. పాడైన బాక్సుల మరమ్మతులకు ప్రతి జిల్లా కేంద్రంలో సర్వీస్ సెంటర్లను నిర్వహించింది. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక ఫైబర్నెట్ సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడేలా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆపరేటర్లు కూడా నష్టాల పాలవుతున్నారు. ఫైబర్నెట్ ద్వారా తీసుకున్న కనెక్షన్ల బాక్సులు పాడవడం, కొత్తవి ఇవ్వకపోవడం వల్ల వినియోగదారులు ప్రైవేటు సేవలకు వెళ్తున్నారని రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంఘం నేతలు వాపోతున్నారు. యాప్లో చూపుతున్న కనెక్షన్ల సంఖ్యకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదంటున్నారు.